తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేంద్ర జలశక్తి మంత్రివర్యులు షెకావత్ గారిని కలవడం జరిగింది. గతంలో వారు ఇచ్చినటువంటి హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని సెక్షన్ 3 కింద కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనము దరఖాస్తు చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలైనా దానిపైన ఇంకా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. దయచేసి కృష్ణా వాటర్ పంపిణీ విషయంలో వెంటనే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ సమావేశానికి వచ్చినప్పుడు ఆ అపెక్స్ కమిటీ సమావేశంలోనే కేంద్ర జలవనరుల మంత్రి గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీరు విత్డ్రా చేసి మా ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పారు. మరి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పారు. మీ మాట మేరకే ఆ రోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం విత్డ్రా చేసి మరి మీ దగ్గర సెక్షన్ 3 కింద ఫైల్ చేయడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. దయచేసి సెక్షన్ 3 కింద కృష్ణా వాటర్ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా గోదావరిలో మన పెండింగ్ ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ క్లియరెన్సులు కూడా పెండింగ్ ఉన్నాయి. సమ్మక్క బ్యారేజ్ కానీ, సీతారామ ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా సెకండ్ టీఎంసీకి సంబంధించినటువంటి అంశాలు, థర్డ్ టీఎంసీకి సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా వారికి ఈరోజు మేము మాట్లాడడం జరిగింది. ఇవాళ మేము అన్ని డిపిఆర్లు వాళ్ళు సిడబ్ల్యూసీ అడిగిన అన్ని వివరాలను కూడా ఇప్పటికే చాలా రోజుల క్రితం సబ్మిట్ చేశాం. సో థర్డ్ టీఎంసీ, సమ్మక్క బ్యారేజు, సీతారామ ప్రాజెక్టుకు కూడా వెంటనే సిడబ్ల్యూసీ నుంచి త్వరితగతిని అనుమతులు ఇవ్వడానికి మరి సహకరించాలని వారికి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఇక మూడో విషయం పాలమూరు ఎత్తిపోతల పథకం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90 టీఎంసీల నికర జలాలను రాష్ట్రం వాటికి కేటాయిస్తూ డిపిఆర్ను కూడా సిడబ్ల్యూసీకి చాలా రోజుల క్రితం సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనకు అప్పర్ కృష్ణాకు 45 టీఎంసీల నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉందని గతంలో ఉన్న గోదావరి ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునలే చెప్పడం జరిగింది. అదే బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాంట్లో భాగంగా 35 టీఎంసీలు కృష్ణాకు కేటాయిస్తే, కృష్ణాలో కర్ణాటక రాష్ట్రానికి కేటాయిస్తే ఆ 35 టీఎంసీల ఆధారంగా అప్పర్ భద్రా ప్రాజెక్టును మరి క్లియర్ చేయడం జరిగింది. కర్ణాటకకు అప్పర్ భద్రా ప్రాజెక్టును క్లియర్ చేసినప్పుడు ఒక హక్కుగా 45 టీఎంసీల నీళ్లు మరి తెలంగాణకు అప్పర్ కృష్ణాలో మనకు కూడా అందుబాటులో ఉన్నాయి కనుక ఆ 45 టీఎంసీలను మరో 45 టీఎంసీలు మరి మనకు మైనర్ ఇరిగేషన్లో చిన్న నీటి వనరుల్లో కూడా సేవింగ్స్ ఉన్నాయి. ఆ 45 ఈ 45 కలిపి 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయిస్తూ ఆ ప్రాజెక్టును కూడా క్లియర్ చేయాలని చెప్పి అన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. దయచేసి దాన్ని కూడా వెంటనే క్లియర్ చేసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు వారిని కోరడం జరిగింది. ఇక నాలుగో విషయం పోలవరం ప్రాజెక్టులో ఈరోజు వారు వాస్తవానికంటే కూడా 3 అంతలు పెద్దగా ఎడమ కాలువ, కుడి కాలువలు తవ్వడము, అదేవిధంగా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని వాడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈరోజు ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. కాలువల సైజులను 2 అంతలు 3 అంతలు చేస్తూ ఉన్నారు. దానివల్ల తెలంగాణ గోదావరి జలాల్లో మరి మా హక్కును మేము కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక దాని మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి కూడా ఈరోజు మేము కోరాం. అదేవిధంగా కృష్ణా వాటర్లో కూడా మరి ఆ రోజు 1 సంవత్సరం కోసం మరి 66-34 బేసిస్లో ఆ రోజు కేటాయింపులు చేశారు. మేము త్వరలోనే దీనికి శాశ్వతంగా ఇస్తాం, ఈ 1 సంవత్సరానికి ఒప్పుకోండి అని చెప్పి రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో చెప్పి అదే పద్ధతిని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో దాన్ని మేము గుర్తు చేసి ఈ సంవత్సరం ఖచ్చితంగా 50-50 కృష్ణా వాటర్లో 50% తెలంగాణకు, 50% ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చే విధంగా 50-50 మీరు నిర్ణయించండి, తాత్కాలిక కేటాయింపులు చేయండి. ట్రిబ్యునల్ ఒకవేళ మీరు వెంటనే కాన్స్టిట్యూట్ చేస్తే ట్రిబ్యునల్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 2 రాష్ట్రాలకు కూడా నీటి కేటాయింపులు జరుగుతాయి. అప్పటిదాకా తాత్కాలికంగా 50+50% వాడుకునే విధంగా మరి తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు పెంచాలని, 50% మరి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా కృష్ణా జలాల్లో కూడా వారిని మేము కోరడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మరి వారికి వ్రాతపూర్వకంగా ఇచ్చి వారిని వెంటనే వీటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని, తాను ఇచ్చినటువంటి మాట
మరి వారికి గుర్తు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వారు తప్పకుండా నేను మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చింది వాస్తవం, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పారు. అన్ని దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని, త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ సెస్ మరి ఇంకా కూడా పెండింగ్లో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా కోరాం. దాదాపు 700 కోట్ల రూపాయలు జిఎస్టీలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి, కంపెన్సేషన్ను విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు కోరడం జరిగింది. అదేవిధంగా ఐజిఎస్టీ కింద కూడా మన రాష్ట్రానికి ఒక 120 కోట్ల రూపాయలు మరి పెండింగ్లో ఉంది. ఐజిఎస్టీ 120 కోట్ల రూపాయలు, జిఎస్టీ కంపెన్సేషన్ 700 కోట్ల రూపాయలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో మేము రేస్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు జిఎస్టీ కౌన్సిల్లో ఇతర అంశాలు కూడా, చాలా అంశాలు కూడా చర్చకు వచ్చినాయి. ప్రజల పక్షాన ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకునే విధంగా పలు అంశాల మీద కూడా మాట్లాడాం. మరొకటి, నిర్మలా సీతారామన్ గారు వారిని కూడా పర్సనల్గా కలిసి లంచ్ టైంలో మన రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన జిల్లాల నిధి 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రతి సంవత్సరం 450 కోట్ల రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు కలిపి 1350 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదల కావాల్సినటువంటి డబ్బు కాలేదు. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా అప్పుడు 9 జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇస్తామని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో గత 3 సంవత్సరాల నుంచి ఈ 1350 కోట్ల రూపాయల నిధులు విడుదల కాలేదు. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. వి హోప్ ఫర్ దాట్. దాని విషయం కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పిఎంఎల్ఐ చట్టం ఈ దేశంలో ఏ రకంగా మరి దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి దీంతో వ్యాపారస్తుల్లో కూడా ఆందోళన ఉంది, వ్యాపారస్తుల్లో కూడా భయం ఉంది. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి అడిగాం. అయితే వారు మీటింగ్లో చెప్పింది ఏంటంటే, మేము ఎటువంటి సమాచారము ఈడీకి కానీ వారికి ఇవ్వము, వారు ఏదైనా వారి దృష్టికి వచ్చిన సమాచారాన్ని జిఎస్టీ కౌన్సిల్కి ఇస్తే దీనిని కరెక్షన్ కోసం ఆయా రాష్ట్రాలకు, డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరుగుతుంది తప్ప దీని కింద ఏ రకమైనటువంటి ఇబ్బంది వారికి ఉండదని, జిఎస్టీ సమాచారాన్ని వారికి ఇవ్వము అని చెప్పి కూడా కౌన్సిల్ సమావేశంలో వారు స్పష్టం చేయడం జరిగింది. అంటే కౌన్సిల్లో జరిగిన ప్రతి చర్చ కూడా మినిట్స్ అన్ని కూడా రికార్డ్ అయితే కనుక స్పష్టంగా వారు మీటింగ్లో జిఎస్టీ సమాచారాన్ని వారికి ఇవ్వమని చెప్పి వారు చెప్పడం జరిగింది.